టీడీపీతోనే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని, అందుకే 2024లో టీడీపీ గెలుపు అవసరమని సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంఖారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం సంతనూతలపాడు మండలం మైనంపల్లిలో నిర్వహించి ప్రతి ఇంటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేసి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరిన బిఎన్ విజయ్ కుమార్. కార్యక్రమంలో బిఎన్ వెంట టీడీపీ నాయకులు బొమ్మాజీ అనిల్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, బొమ్మినేని రామాంజనీయులు, ఆళ్ల సుబ్బారావు, రంపతోటి అంకారావు, ఆళ్ల రాము, మండల జనసేన అధ్యక్షులు ముద్రగడ్డ ఫణి, కంకణాల గోపి, ఆళ్ల అవినాష్, పెరుగు రాము, షేక్ మస్తాన్, ఆళ్ల బ్రహ్మయ్య, రావులపల్లి సురేష్, నాగరాజు, కరిముల్లా, ఈర్ల నారాయణ, మండల గ్రామ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మైనంపాడు గ్రామస్తులు పూలవర్షం కురిపించి బియ్యంకు అడుగడుగున హారతులు పట్టారు. వద్దిలాలి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వద్దిలాలి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. నమస్కారం. మీరు వస్తే 9 నుంచి ఇప్పుడు వరకు 15 ఏళ్ళు ఏదో గుడినా చేసాను, ఏదో నా వంతు నేను చేశాను. అందుకని సార్ ఒకసారి సాయం నియోజకవర్గంలోనే పాల్పంచుకుంటూ సన్నముతల పాడుతూ మీ కాలం ప్రజలకి సంక్షేమ పథకాలను చేరవేస్తున్నా మన ప్రీతమ నాయకులు ఉన్నవించుకుంటూ ఈ బిఎన్ విజయ్ కుమార్ గారు సన్నముతల పాడు నియోజకవర్గం. Thank you.
గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.